హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అసిస్టర్స్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ గుడ్డు వెల్లుల్లి కారం. చాలా బాగుంటుంది, చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఉడికించిన ఎగ్స్ తీసుకోవాలి. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. నేను 4 ఎగ్స్ తీసుకుని ఇలా రెండుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. మనకి కారపొడి అంతా కూడా వేయించడానికి కొంచెం ఎక్కువగా ఉంటేనే పొడి మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఆయిల్ అంతా కూడా బాగా వేడైన తర్వాత ఎగ్స్ అన్నీ కూడా బోర్లించి, అంటే ఎల్లో మనకి కిందకి వచ్చేటట్టుగా బోర్లించి ఎగ్స్ అన్నీ కూడా వేసుకోవాలి. మనకు అలా వేస్తే ఎగ్స్ లోపల ఉన్న ఎల్లో అంతా కూడా విరిగిపోకుండా వస్తుంది. మిక్సీ జార్ తీసుకుని 2 చెంచాల వేపుడి శనగపప్పుని వేసుకోండి. 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతోటే వేసేసుకోండి. కారం మీరు చూసుకుని వేసుకోండి. మీకు స్పైసీ ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్కువగానే, తక్కువగా తినేవాళ్ళైతే తక్కువగానే వేసుకోండి. నేను చెంచానర కారం వేసాను. అలానే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోండి. ఇదంతా కూడా మిక్సీ వేసి పొడిలాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ అన్నీ కూడా మనకి ఒకవైపు వేగాయి, అంటే మనకు ఒకవైపు బాగా ఫ్రై అయ్యాయి, మంచి కలర్ వచ్చి బాగా వేగాయి. ఇప్పుడు రెండో వైపు కూడా ఇవన్నీ కూడా తిప్పేసుకోవాలి. ఇలా రెండో వైపు కూడా బాగా వేగిన తర్వాత మనం కారపొడిని వేసుకోవాలి. మనకి ఎల్లో అంతా కూడా కిందకి వేస్తాం కాబట్టి మనకి నుగురు నుగురుగా వచ్చింది. మన కారపొడి చల్లితే ఇదంతా కూడా నుగురంతా కూడా పోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా రెండు వైపులా బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. అలానే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారం అంతా కూడా వేసి గిన్నె అంతా ఒకసారి కదిపేసుకోవాలి. ఇలా గిన్నెంతా కదిపి ఒకసారి గరిటితో విరిగిపోకుండా, ఎగ్స్ అన్నీ కూడా విరిగిపోకుండా జాగ్రత్తగా ఇదంతా కూడా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా వేయించుకోవాలి. రెండు వైపులా కూడా బాగా కారపొడి అంతా పట్టేటట్టుగా, ఎగ్స్ అన్నీ పట్టేటట్టుగా బాగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే సరిపోతుంది. ఇలా ఇదంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5-10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే గుడ్డు కారం రెడీ అయ్యింది. వెల్లుల్లి గుడ్డు కారం రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.